టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ వారం రాశిఫలాన్ని మనం పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు అద్భుతమైనటువంటి ధనాదాయాన్ని తెచ్చిపెడతాడు. అదేవిధంగా సప్తమ శని మీకు భార్యాభర్తల మధ్య వివాదాలు తీసుకురావడానికి, జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములతో కూడా మీకు వివాదాలు, ఈ చిన్న చిన్న ఫైటింగ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ రాహు ప్రభావం వలన అనవసరమైనటువంటి అనుమానాలు, అలాగే మీకు ఈ మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి చక్కగా వృశ్చిక రాశిలో ఉండడం వలన మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, మరి అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మిద్దెళ్లలో పెద్దళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క బుధుడు మనకి ధనుస్సు రాశి ప్రవేశం చేయడం ద్వారా మీకు చిట్ ఫండ్స్, స్పెక్యులేషన్స్ బిజినెస్లు, షేర్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలు కాకుండా జాగ్రత్తగా, అనాలోచితంగా మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా కొన్ని సమస్యలను మీరు పరిష్కారం చేసుకోగలిగినటువంటి వాళ్ళు అవుతారు. కుజ ప్రభావం వలన మనకి అద్భుతమైనటువంటి స్థలాలను కొనుక్కునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా జరగకుండా మనశ్శాంతిగా మీరు ఉండగలుగుతారు. ఇక గృహిణులు ఎవరైతే ఉన్నారో, మరి మీకు దగ్గరగా రావాల్సినటువంటి వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో మేము ఒక చోట ఉద్యోగం ఉండి మరొక చోట ఇల్లండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు రిలీఫ్ దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యల్లో ఈ వారంలో కొంచెం మనము కోర్టులకు అటెండ్ కాలేకపోతాం మనం అనేకమైనటువంటి పనుల వల్ల. దీనివల్ల మనకి వారెంట్స్ ఇష్యూ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మళ్ళీ రీకాల్ చేసుకోవాలి వారెంట్స్. ఇవన్నీ కూడా ఇట్లాంటిది తలపోట్లు లేకుండా మీరు జాగ్రత్తగా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ కోర్టు వ్యవహారాల్లో మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓన్లీ రీజన్ ఇస్ దాట్ రవి క్యాప్రికాన్లో మకర రాశిలో ఉండడం దీనికి మీ అజాగ్రత్త కారణమవుతుంది, ముఖ్యంగా ప్రభుత్వ విషయాల్లోకి వచ్చేసరికి. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు కనుక జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో రాస్తున్నటువంటి విద్యార్థులు మరి ఎక్కువ చదవడం వల్ల, నేనేదో చెప్పానని చెప్పి ఉద్యోగాలకు ట్రయల్ చేయడం మానేయకూడదు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. మన ప్లానెట్స్ ఫేవరబుల్ కాకపోయినప్పటికీ కూడా ట్రై చేస్తూనే ఉండాలి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని, తర్వాత ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాల్ని పెద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా మీరు 6 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు చక్కగా ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదిత్య హృదయాన్ని చదవండి. ఓం ఆదిత్యాయ నమః అని చెప్పేసి సూర్యోదయానికంటే కూడా ముందే లేచి, నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మీ పెద్దలకి, పితృదేవతలకి, మీ కులదేవతలకి, మీ గురువులకి అందరికీ కూడా సూర్య అర్ఘ్యము ద్వారా మీరు మంచి ఫలితాలని ఈ వారంలో పొందుతారు.